నిన్న విజయవాడలో మురళీ ఫార్చూన్ హోటల్లో స్వామినాయుడు గారి ఆధ్వర్యంలో మెగా విమానాల సమావేశం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మెగా విమానాలకు ఆహ్వానాలు పంపించి వాళ్ళందరితో ఈ సమావేశంలో చర్చించడం జరిగింది. దీని యొక్క నేపథ్యం ఏంటంటే రాబోయే ఎన్నికల్లో మెగా విమానులందరూ అంటే చిరంజీవి గారి అభిమానులందరూ మరి ఈ సమావేశంలో పాల్గొని రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని మనం బలోపేతం చేయాలి, జనసేన పార్టీని బలోపేతం చేయాలి, ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని నిర్ణయించేందుకు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించేందుకు ఏ కార్యాచరణ చేయాలి అనే విషయంపైన ప్రాథమికంగా చర్చలు జరిగినట్లుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా నాగబాబు గారు కూడా ఒక ప్రకటన చేశారు. రాబోయే ఎన్నికల్లో 2023 కానీ 2024లో కానీ ఎప్పుడు ఎన్నికలు జరిగినా పొత్తులు ఉంటే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అభ్యర్థి అయితేనే ఎవరితో అయినా పొత్తులు ఉంటాయి, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థి కాకుండా ఎవరితో కూడా పొత్తులు ఉండే అవకాశం లేదు, ఎవరినో ముఖ్యమంత్రి చేయడానికి మెగా అభిమానులు కానీ జనసేన పార్టీ కానీ సిద్ధంగా లేదు అని ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే తెలుగుదేశం పార్టీకి గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడింది ప్రస్తుతం. ఎందుకంటే ఈ 3 సంవత్సరాల కాలంలో వైసీపీ ప్రభుత్వం టార్గెట్ చేసింది తెలుగుదేశం పార్టీ నాయకుల్ని. తెలుగుదేశం పార్టీ నాయకులు చాలామంది, వాళ్ళకి వ్యాపారాలు ఉన్నాయి. మరొకసారి జగన్ ముఖ్యమంత్రి అయితే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని ఊహించలేనంత పరిస్థితులు అయితే వాళ్ళు ఉండరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, జరగబోయే పరిస్థితుల్ని పరిణామాలను అంచనా వేసుకోలేనంత పరిస్థితులు అయితే ఆయన ఉండరు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడకుండా అడ్డుకోవాలి అంటే అటు తెలుగుదేశానికి కూడా గత్యంతరం లేని పరిస్థితి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకుండా మెగా అభిమానులు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వేరొకళ్ళకి సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి ఏంటంటే గత్యంతరం లేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయడానికి నిర్ణయించక తప్పనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. జరగబోయేటువంటి పరిణామాలు ఎలా ఉంటాయో గమనిద్దాం.